మొత్తం మీద ఏపీ సర్కార్ తన పంతాన్ని నెగ్గించుకుంది. చిత్రసీమను తన గుప్పెట్లోకి తీసుకుంది. థియేటర్లలో వసూలు చేసే టికెట్ల ధరపై ప్రకటన ఇచ్చింది. అత్యల్పంగా 5 రూపాయల నుంచి గరిష్టంగా 250 రూపాయలకు నిర్ణయించింది. అంతేగాక బెనిఫిట్ షోకు ఫ్యాన్స్ షోకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. కేవలం ఛారిటీ సంస్థల నిధుల సేకరణ కోసం మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. టికెట్ల వివరాలను పరిశీలిస్తే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లలో ప్రీమియం ధర 250 రూపాయలు, డీలక్స్ లో 150 రూపాయలు, ఎకానమీ 75 ఏసీ ఎయిర్ కూల్ ప్రీమియం 100 రూపాయలు, డీలక్స్ 60, ఎకానమీ 40, నాన్ ఏసీ ప్రీమియం ధర 60, డీలక్స్ 40, ఎకానమీ 20గా నిర్ణయించింది. అలాగే మున్సిపాలిటీ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ ప్రీమియం 150, డీలక్స్ 100, ఎకానమీ 60, ఏసీ ఎయిర్ కూల్ ప్రీమియం 70, డీలక్స్ 50, ఎకానమీ 30, నాన్ ఏసీ ప్రీమియం 50, డీలక్స్ 30, ఎకానమీ 15 నగర పంచాయతీల్లో నిర్ణయించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యను మరింత పవర్ఫుల్ గా చూపించనున్నాడు బోయపాటి. రిలీజ్ కు ముందు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇక ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది. తెల్లవారుజాము నుంచి అభిమానుల హంగామా మొదలైంది. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తమీ కాదు. కానీ ఈసారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సెకండ్ హాఫ్ లో బాలకృష్ణను అఘోరగా ఇంటెన్స్ యాక్షన్ అవతారంలో చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్ర రూపం కనిపిస్తుందట. మరోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలైట్ అవనుంది. జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించనుంది. తమన్ మ్యూజిక్, ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మేజర్ అసెట్స్. అంతేకాదు అఘోరాలు ఎందుకు అలా మారుతారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారట. అలాగే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే అంశాలను కూడా చూపించారట. ఈరోజు బాలకృష్ణ అఖండ మూవీ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్ ద్వారా అందిస్తారు. దామోదర్, సృజన, బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి షోలు వేశారు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు నిర్ణయిత థియేటర్స్ లో ప్రదర్శింపబడింది. పెద్ద ఎత్తున అభిమానులు తెల్లవారుజామున అక్కడికి చేరుకొని తమ ఉత్సాహంగా టికెట్లు కొనుగోలు చేసి సినిమాకి వెళ్ళారు. ముఖ్యంగా గత రాత్రి నుంచి కొన్ని చోట్ల అనంతరము కడప లాంటి చోట్ల అయితే రాత్రి నుంచి థియేటర్ల దగ్గర ఉండి నానా హంగామా సృష్టించారు. పెద్ద ఎత్తున టపాసులు కాల్చడంతో పాటు తమ అభిమాన నాయకుడు ఫ్లెక్సిల్క్ కటౌట్లకు హారతలు బట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి ఈ తిరుపతిలో సంబంధించి 10 హాలలో ఈ సినిమాను రిలీజ్ చేసినారు. మొత్తం అన్ని హాలలోనే సినిమా ఆడుతున్న పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో ఈ కరోనా పడమిక తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా ఇదే కావడంతో, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావడంతో పెద్ద ఎత్తున థియేటర్లు రాయలసీమ వ్యాప్తంగా అన్ని థియేటర్లు అంటే మండల స్థాయి థియేటర్లో కూడా ఈ సినిమా రిలీజ్ కావడంతో ఉదయం తెల్లవారుజామున నుంచి అభిమానులు బారులు తీరి తమ నాయకుడు సినిమా చూడడానికి టికెట్లు కొన్నారని చెప్పవచ్చు. అయితే సినిమా ఇంకా ప్రస్తుతం కొనసాగుతుంది. కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పూర్తయినాయి. సినిమా అయితే చాలా బాగుంది. తమ నాయకుడు డైలాగ్స్ తో పాటు నటన కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా శివతత్వాన్ని గురించి సినిమాలో కొంత ప్రస్తావించడంతో పాటు డైలాగ్స్ మాత్రం అభిమానులకు తగ్గట్టు, బాలకృష్ణ అభిమానులకు తగ్గట్టే డైలాగ్స్ ఉన్నాయి. ఇది బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కూడా హ్యాట్రిక్ తిట్టుకొట్టినట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద అయితే నిన్న సాయంత్రం నిన్న రాత్రి నుంచి అభిమానుల హంగామా థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా ఆ థియేటర్ల దగ్గర ఉండే అభిమానులు తమ అభిమాన నాయకుడు సినిమా చూడడానికి వచ్చినట్లు కనిపించింది. అంతేకాకుండా తెల్లవారుజామున 5 గంటలకు టికెట్లు ఇవ్వడంతో అంతవరకు ఆ థియేటర్ల వద్ద వీళ్ళు జాగారం చేసిన పరిస్థితి. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాము, చాలా వరకు తమ అభిమాన నాయకుడు సినిమా తమను సంతృప్తినిచ్చిందని కూడా చెప్తున్నారు. బెనిఫిట్ షోకి అనుమతి లేదు సార్, గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు. కానీ 3 రోజుల నుంచి బాలకృష్ణ అభిమానులు వాళ్ళు చేసే అల్లరి వాళ్ళ ఇది భరించలేక చట్టానికి వ్యతిరేకమైన మా థియేటర్ రక్షణ కోసం మా రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేకమైన చేయాల్సి వచ్చింది. ఇలాంటి సమస్య అంటే సార్, గతంలో ఏదన్నా రిలీజ్ సినిమా అప్పుడు మేము పోలీసుని ఫోర్స్ని పిలిచేవాళ్ళం, ఇవాళ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మాకు. దానికి తోడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన రేట్ల వల్ల మాకు ఇవాళ ఏసీ థియేటర్ కరెంటు బిల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాని గురించి పేరు నాని గారికి మా ఛాంబర్ తరఫున రిప్రజెంటేషన్లు ఇచ్చున్నాము. ఇవాళ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో అన్నీ పెరిగిపోయినాయి. తినే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పెట్రోలు డీజిలు కరెంటు అన్నీ పెరిగిపోయినప్పుడు సినిమాల్లో రేటు 10 రూపాయలకి 20 రూపాయలకి సినిమా చూపేవంటే మాకు వర్కర్ జీతాలకి కరెంటు బిల్లుకి కూడా రావు. మాకు లాభాలు రాకపోయినా పర్లేదు, కనీసం మేము బతికుండాలంటే. ఇప్పుడు మీరు మా థియేటర్ మేము గోల్డ్ ఖర్చు పెట్టి చేసాం రినోవేషన్, థియేటర్ ఓపెన్ చేసి 28 రోజులు నడిపాము లేదో కరోనా వచ్చింది, 9 నెలలు మూసాం, మళ్ళీ ఒక 3 నెలలు నడిపాము లేదో మళ్ళా సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళా 3 నెలలు మూసాం. ఈ కరోనా లాక్డౌన్ టైంలో రిపేర్లు వచ్చే రిపేర్లు కానీ ఏవైనా కానీ ఆల్రెడీ అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టాము. ఏపీలో సినిమా టికెట్ ధరలపై గతంలో